పోతే అప్పుల గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏడు లక్షల పైచీలకు అన్నారు శ్వేతపత్రంలో తొమ్మిది లక్షల పైచీల కన్నారు అదేవిధంగా అంతకుముందు నేను చాలా సందర్భాలు ప్రొజెక్షన్ చెప్పాను ప్రెడిక్షన్ కూడా చెప్పాను నేను సంవత్సర క్రితమే దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు కాబోతుంది ఇది ఈ రాష్ట్రానికని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏం చేతంటే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్తే చెప్పారు నైన్ ల్యాక్ క్రోర్స్ ప్లస్ ఇంకా ఉంటుంది అనేటువంటిది నైన్ ల్యాక్ నైన్ ల్యాక్ క్రోర్స్ ప్లస్ శ్వేతపత్రంలో పెట్టారు ఇది కాకుండా అడిషనల్గా కూడా ఉండటానికి అవకాశం ఉందని అంటే దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల కోట్ల అప్పు పైకి తేలుతుంది ఎందుచేతంటే ఇప్పటికీ వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా బొగ్గనగారు ఎన్ని చెప్పినా జగ జగన్మోహన్ రెడ్డి అని చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా దాయలేరు ఎందుచేతంటే వీళ్ళు దాయటానికి అవకాశం కూడా లేదు ఈనాడు శ్వేతపత్రంలో కొన్ని మాత్రమే చెప్పారు పూర్తిగా చెప్పాలంటే ఇంకా కొన్ని కొన్ని రిపోర్ట్స్ కాగ్ వాళ్ళు అందించలేదు ఇంకా చాలా క్లియర్గా చెప్పారు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు కాగ్ రిపోర్ట్లో వాళ్ళు చాలా స్పష్టంగా పిఎస్యూస్కి సంబంధించినంతవరకు కూడా కాగ్ రిపోర్ట్స్ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ సబ్మిట్ చేయలేదు ఎందుకు సబ్మిట్ చేయలేదంటే ఆ పిఎస్సీకి సంబంధించిన త్వర అకౌంట్స్ ఫైనలైజ్ కాలేదు ఆ కన్సర్న్ కార్పొరేషన్స్ గవర్నమెంట్ చేయించాలి అకౌంట్స్ అన్నీ కూడా అకౌంట్స్ ఫైనలైజ్ చేయలేదు అకౌంట్స్ ఫైనలైజ్ చేయకపోతే అక్కడ మనకు లెక్కలు తెలియవు కరెక్ట్ లెక్కలు తెలియవు అంతే సిఏజీ కొన్ని మాత్రమే చేయగలిగారు ఆ కొన్ని పెట్టారు ఆ కొన్ని మాత్రం మనకు తెలియ వచ్చింది ఇక్కడ మీకు చదివినిపిస్తా ఇది కాగ్ రిపోర్టు వాళ్ళు చెప్ప నాన్ సబ్మిషన్ ఆఫ్ అకౌంట్స్ ఇది కాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్ నాన్ సబ్మిషన్ ఆఫ్ అకౌంట్స్ బై అటానమస్ బాడీస్ డిపార్ట్మెంటల్ బాడీస్ అథారిటీస్ అండ్ పిఎస్యూస్ వాజ్ ఇన్ వయోలేషన్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఫినాన్షియల్ రూల్స్ అండ్ డైరెక్టివ్స్ దీస్ పాయింట్ టు ఇనాడిక్వేట్ ఇంటర్నల్ కంట్రోల్స్ అండ్ డెఫిషియన్సీ ఇన్ మానిటరింగ్ మెకానిజం ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇది చాలా స్పష్టంగా వాళ్ళకి కాగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పారు అంటే దీన్ని ఎప్పుడైతే అకౌంట్స్ సబ్మిట్ చేయలేదో ఈ కొన్ని కార్పొరేషన్ దగ్గర పేరు పెట్టి లోన్లు తీసుకున్నారు వీళ్ళు అవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో అకౌంట్స్ సబ్మిట్ చేయకుండా సప్రెస్ చేస్తుంది గవర్నమెంట్ ఎందుకు సబ్మిట్ చేయ అందుకని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎందుకు కార్పొరేషన్ అకౌంట్స్ అసెంబ్లీలో పెట్టలేదు కాగ్ చేత అకౌంట్ చేయించుకోలేదు ఆడిట్ ఎందుకు చేయించుకోలేదు అకౌంట్స్ ఎందుకు సబ్మిట్ అకౌంట్ సబ్మిట్ చేస్తే ఆడిట్ చేస్తారు వాళ్ళు వాళ్ళు మాకు అకౌంట్స్ సబ్మిట్ చేయలేదు అనేటువంటి కాగే చెప్తే మీరు ఎందుకు సబ్మిట్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ ఆ కార్పొరేషన్ చాలా కార్పొరేషన్ పేరున అప్పులు తెచ్చారు ఈ అకౌంట్స్ ఎప్పుడైతే కాగ్కి సబ్మిట్ చేశారో కాగ్ ఎప్పుడైతే ఆడిట్ చేసిందో ఇవన్నీ కూడా బయటపడతాయి సో ఆ సంబంధించినటువంటి అకౌ కా పిఎస్సి సంబంధించినటువంటి అకౌంట్స్ లేవు కాబట్టి వాళ్ళ పేరు మీద ఇచ్చినటువంటి అప్పులు ఇంకా మనం యాడ్ చేయలేదు ఎక్కడ కానీ అదేవిధంగా ఈ శ్వేతపత్రంలో కానీ అదేవిధంగా ఓజన్ ఓ ఓ అండ్ ఎం డబ్ల్యూ వేజ్ అండ్ సంబంధించిన సంబంధించినంతవరకు కూడా మీకు ట్వంటీ వన్ ట్వంటీ టూలో వెయ్యి లక్ష నాలుగు వేల కోట్లు తెచ్చారు వేజ్ అండ్ మీన్స్ కూడా అప్పులే అది కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయలే చేతంటే వేజ్ అండ్ మీన్కి ఒక పంతొమ్మిది ఇరవైలో మాత్రం అరవై వేల కోట్లు పైచిలకి ఎంత వచ్చింది కానీ ఇరవై ఒకటి దగ్గర నుంచి లక్ష కోట్లు దాటింది వేజ్ అండ్ మీన్స్ అది ఇక్కడ బడ్జెట్లో పెద్దగా చూపించరు అది అంచేత అది దాని దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు అంటే ఎవ్రీ ఇయర్ లక్ష కోట్ల పైన వేజెంట్ అయితే అది కూడా దీంట్లో చూపించాలి అందుకనే ముఖ్యమంత్రి గారు మిగతా చాలా ఉన్నాయని చెప్పి వదిలేశారు అదేవిధంగా స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ అని ఉంటుంది స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ కూడా దీంట్లో చూపించలేదు పూర్తిగా అంటే ఈ వైట్ పేపర్లో చూపించిన కొన్ని ఐటమ్స్ చూపించారు ఓబీబీలో అంటే జెడ్ బార్ బాయింగ్స్లో కొన్ని చూపించారు మిగతా కొన్ని చూపించారు కానీ వేజ్ అండ్ మీన్స్ అసలు చూపించలేదు స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ చూపించలేదు అదేవిధంగా ఇంట్రెస్ట్ లేని లోన్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు వితౌట్ ఇంట్రెస్ట్ నో ఇంట్రెస్ట్ లోన్స్ ఉంటాయి ఆ నో ఇంట్రెస్ట్ లోన్స్ కూడా లోనే వి హౌట్టు పే బ్యాక్ దట్ అమౌంట్ కాకపోతే ఇంట్రెస్ట్ పే చేయం ప్రిన్సిపల్ అమౌంట్ పే చేయాలి అది కూడా లోనే అవి కూడా దీంట్లోకి రాలే అదేవిధంగా నాన్ గ్యారంటీ లోన్స్ అని ఉంటాయి గ్యారెంటీడ్ లోన్స్ అంటే మీకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కార్పొరేషన్ గ్యారెంటీ ఇచ్చి తెచ్చుకునేటువంటి అది చూపించారు కొంతవరకు నాన్ గ్యారంటీ లోన్స్ ఉంటాయి అవి కూడా ఇక్కడ చూపించలేదు అంటే ఇటువంటి కేటగిరీస్ ఎప్పుడైతే కొన్ని కేటగిరీస్ కానీ చూపించలేదు ఎందుకు చూపించలేదు అంటే వీళ్ళు కార్పొరేషన్ లెక్కలు ఇవ్వలేదు లెక్కలు ఇవ్వక ఆడిట్ కాలేదు సిఏజీ ఆడిట్ ఆడిట్ కాక ఫైనల్గా అమౌంట్ రాలేదు బట్ బడ్జెట్లో ఉన్న ఫిగర్స్ కూడా చూపించలేదు అందుచేత నేనేమిటినంటే డెఫినెట్గా అవన్నీ కూడా ఇన్క్లూడ్ చేస్తే డెఫినెట్గా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం అప్పు చేస్తుంది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే లక్ష కోట్ల రూపాయలు దగ్గర ఇప్పటికే శ్వేతపత్రంలో చూపిస్తే డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు లోన్ను లోను ప్రిన్సిపల్ అమౌంట్ పే చేస్తాను ఇది దాదాపు లక్ష కోట్ల రూపాయలకి అవుతుంది ఈ లక్ష కోట్ల రూపాయలు రీపేమెంట్ చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది ఇదంతటికీ కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణం ఉంది ఇంత దారుణమైనటువంటి స్థితికి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి సరే అప్పులు అప్పులనేటువంటిది సాధారణంగా చేస్తూ ఉంటారు ఏ గవర్నమెంట్ అయినా చేస్తూ ఉంటారు పంజాబ్ చేసింది కేరళ చేస్తుంది అన్ని గవర్నమెంట్లు చేస్తారు మనం థర్డ్ హయ్యెస్ట్ బారోయింగ్ స్టేట్ ఫస్ట్ పంజాబ్ తర్వాత కేరళ ఇవి ఉన్నాయి తర్వాత అయితే వాటితో పోల్ చూసుకుంటే వాళ్ళు అప్పు తెచ్చారు డెవలప్మెంట్ చేశారు ఉదాహరణకు మీకు కేరళలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నెంబర్ వన్ ప్లేస్ వాళ్ళు తెచ్చినటువంటి అప్పును సద్వినియోగపరిచారు దానివల్ల డెవలప్మెంట్ జరిగింది అదేవిధంగా పేదరికానికి సంబంధించినటువంటి పదిహేడు కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో స్పెష సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో అవి కూడా డెవలప్ చేశారు కానీ మనం ఎక్కడున్నాం దాదాపు పదో ప్లేస్లో ఉన్నాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో అంటే ఏదైతే ఈఎన్ఓ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏమైనా దాంట్లో మనం పదో పదవ ప్లేస్లో ఉన్నాం మంతోడు సమానంగా అప్పు తెచ్చిన వాళ్ళము నెంబర్ వన్ నెంబర్ టూ ప్లేస్లో ఉన్నారు మనం పదో ప్లేస్లో ఉన్నాం దీనికి కారకుడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మీకు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా టెన్త్ ప్లేస్లోనే ఉన్నాం మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయలేకపోవటానికి కారణం వీళ్ళు క్యాపిటల్ అవుట్లే పేరుకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఒక యాడ్ చూపిస్తారు యాక్చువల్గా దాంట్లో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి ఒకటి లోన్స్ రీపేమెంట్ ఉంటుంది దాంట్లో కూడా రెండోదము క్యాపిటల్ అవుట్లే అని యాక్చువల్ ఎక్స్పెండిచర్ డెవలప్మెంట్కి ఏం చేశారు అనేది ఉంటుంది అది దాంట్లో అసలు ఆల్మోస్ట్ మనకి ఫీల్డ్లో చూస్తేనే కూడా జీరో డెవలప్మెంట్ అంచేత క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో పదో స్థానంలో ఏపీ ఉండటానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం అంచేత ఇన్ని కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటిది వాళ్ళు చెప్పినట్టుగా నేను ఎక్సైజ్ పెంచాను అదేవిధంగా ఇసుకా పెంచాను ఇవన్నీ నేను చాలా ఆర్థిక వ్యవస్థను చాలా రెవెన్యూ చాలా పెంచాను అని చెప్తున్నాడు నేను ఒక్కటే అడుగుతున్నాను మీరు పెంచారంటున్నా ఇన్ని అప్పులు పెరిగాయి కదా అదేవిధంగా ఎక్సైజ్ ఆదాయం పెరిగింది కదా లేకపోతే కొన్ని ఆదాయాలు మీరు పెంచారు కదా ఈ పెంచినటువంటి డబ్బు ఎక్కడికి పోయింది అనేటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఎందుచేత అంటే పెంచిన తర్వాత మీకు డెవలప్మెంట్ జరిగిందంటే డెవలప్మెంట్ జరగలేదు డెవలప్మెంట్ జరిగితే దానికి ఈక్వేట్ అవుతుంది డెవలప్మెంట్ జరగకుండా అప్పులు మాత్రం పెంచి పెంచుకున్నారు ఆదాయం కొన్ని చోట్ల వాళ్ళకి కావాల్సిన చోట ఆదాయాలు పెరిగాయి ఆ పెరిగినటువంటి ఆదాయాలకి అప్పులకి దానికి సమ సరి సమానంగా అభివృద్ధి జరగలేదు సంక్షేమ కార్యక్రమాలకు వాళ్ళే చెప్పారు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నామని వాళ్ళే చెప్పారు సజ్జులో సజ్జలు ఒక సందర్భంలో చెప్పాడు అంటే టోటల్ బడ్జెటెడ్ అమౌంట్ ఇది ఒకటి సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళు సరిగ్గా చేసి ఉండి ఉంటే డబ్బులు బటన్ అని చేస్తున్నారు తప్ప ఆ అమౌంట్ ఎక్కడికి వెళుతుంది ఎవరికి వెళుతుంది అనేటువంటిది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు దానివల్ల ఎందుకని ఇందాక నేను చెప్పినట్టుగానే ఎస్డిజీసీ ఏదో ఉందో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ దట్ ఈస్ పెటర్నింగ్ టు పవర్టీ ఇన్ఈక్వాలిటీ అదే హెల్త్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కేటగిరీస్ అవి పదిహేడు కేటగిరీస్ అవన్నీ కూడా లోయర్ లెవెల్లోనే ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్ అంటే నిజంగా వీళ్ళు ఇచ్చినటువంటి చూస్తే అవి బాగా మంచి ర్యాంకింగ్ వచ్చి ఉండవలసింది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆ ర్యాంకింగ్ రాలేదు రెండో ఈ రోజున రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా రిపోర్ట్ చెప్తున్నాయి పేదరికం పెరిగింది అనేటువంటిది రిపోర్ట్ జరిగిపోతున్నాయి అదేవిధంగా ఇన్ఈక్వాలిటీస్ అసమానతలు పెరిగాయి ఆర్థిక అసమానతలు పెరిగాయి అంటున్నారు మనం చెప్పేది కదా ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మల్టీ డైమెన్షనల్ పవర్టీ రిపోర్ట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేసే ఈ రిపోర్ట్లు అన్నీ కూడా చూస్తే పేదరికం పెరిగింది అంటే గ్రోత్లో వాళ్ళు తగ్గినట్టు చూపించవచ్చు కానీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెరుగుతున్నారు పేదరికం పెరుగుతుంది అదేవిధంగా అసమానతలు పెరుగుతున్నాయి మరి నిజంగా నువ్వు బటన్ నొక్కి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ పక్కాగా చేస్తుంటే పేదరికం ఎందుకు తగ్గలేదు అదేవిధంగా ఇన్ఈక్వల్డ్ అసమానతలు ఎందుకు తగ్గలేదు అసమానతలు టెన్ పర్సెంట్ అసమానతలు పెరిగాయి ఫైవ్ ఇయర్స్లో పేదరికం దాదాపు మనం ఒకప్పుడు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రెండు మూడు ప్లేసుల్లో ఉండేవాళ్ళం ఈనాడు దాదాపు ఐదో ప్లేసులకు వచ్చింది ఎందుకు వచ్చింది ఐదో ప్లేసులకు అంటే నీకంటే బాగా మిగతా రాష్ట్రాలు చేశారు నువ్వు ఇంత అప్పు తెచ్చినప్పుడు కూడా నువ్వు చేయలేకపోయావు దీనికి సమాధానం చెప్పాలి అదేవిధంగా చూస్తే మీకు ఈ రకమైనటువంటి అప్పులు తీసుకొచ్చి ఈరోజు నేను అప్పులు చేయలేదు ఏడు లక్షల పైకి చెల్కి మాత్రమే నేను అప్పు మాది అప్పు మీరు ఎక్కువ చూపిస్తున్నారు అన్నప్పుడు ఆర్ యూ రెడీ ఫర్ డిబేట్ ఈవెన్ ఆన్ ద ఫ్లోర్ ఆ హౌస్ లేకపోతే బయట కానీ మీరు డిబేట్కి వస్తారా జగన్మోహన్ రెడ్డి గారు దీని వీటి మీద డిస్కస్ చేయడానికి మీ ఈ శ్వేతపత్రం మీద డిస్కస్ చేయటానికి